హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు ఛానల్. లైనక్స్ సిరీస్ పార్ట్ 2. సో మనం లాస్ట్ వీడియోలో లైనక్స్కి సంబంధించి ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో ఇంకా ఫైల్ కమాండ్స్ ఉన్నాయండి, అవి ఈ క్లాస్లో తెలుసుకుందాం. జనరల్గా ఫోల్డర్స్ లోపలికి ఎలా స్విచ్ అవ్వాలి, ఫైల్స్ ఎలా కాపీ చేయాలి, ఫైల్స్లో డేటాను ఎలా మనం పెట్టాలి, అండ్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ని మనం ఏ విధంగా చూడాలి. సో ఈ కమాండ్స్ అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకో. సో ముందుగా దానికైతే నేను ఒక AWS ఇన్స్టెన్స్ ఒకటి లాంచ్ చేసుకుంటాను, దానిలో లైనక్స్ ప్రాక్టీషియర్. మే లాగిన్ టు మై అకౌంట్. సో ఇక్కడ ఒక EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసుకొని దీనిలో చేద్దాం. E2 Micro Repair Security Groups and Launch Instance. I'll use my terminal to connect. సో మెయిన్ వైల్ ఇది రన్నింగ్లోకి వచ్చేంతవరకు వెయిట్ చేసి, రన్నింగ్లోకి వచ్చిన తర్వాత ఇన్స్టెన్స్ని కనెక్ట్ చేసుకుందాం. యా, మన ఇన్స్టెన్స్ రన్నింగ్లోకి వచ్చింది, లెట్స్ కనెక్ట్ దిస్ ఇన్స్టెన్స్. ఎస్, సో నా ఇన్స్టెన్స్ అయితే నేను కనెక్ట్ అయిపోయాను, రూట్ యూజర్కి వెళ్ళిపోయి కమాండ్స్ పర్ఫామ్ చేద్దాం. సో యూజువల్లీ లాస్ట్ టైము ఫైల్స్ క్రియేట్ చేయాలంటే టచ్ అనే ఒక కమాండ్, ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి అంటే MKDIR అంటే మేక్ డైరెక్టరీ అనే ఒక కమాండ్స్ గురించి తెలుసుకున్నాం కదా. సి టచ్ క్లౌడ్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది. సో నాకు ఇక్కడ ఆ ఫైల్ చూడాలి అంటే ఎయిదర్ ఎల్ఎల్ కానీ లేదా ఎల్ఎస్ కానీ యూజ్ చేయొచ్చు అని చెప్పాను. ఒకవేళ మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే MKDIR అని చెప్పి ఆ ఫోల్డర్ నేమ్, సో ద ఫోల్డర్ నేమ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ యాజ్ డెవాప్స్. సో ఇక్కడ ఎల్ఎల్ ఇస్తే మనకి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఫస్ట్ ఇవాళ కాపీ కమాండ్ నుంచి స్టార్ట్ చేద్దామండి. యూజువల్లీ ఫస్ట్ కాపీ కమాండ్ నేను మీకు చెప్పే ముందు జనరల్గా ఒక ఫైల్లో డేటాను ఎలా ఇన్సర్ట్ చేయాలో చెప్తా. లైనక్స్లో మనం ఒక ఫైల్లో డేటాను ఇన్సర్ట్ చేయాలి అంటే 2 ways చేస్తాం. ఒక కమాండ్ ద్వారా చేయొచ్చు లేదా ఎడిటర్ ద్వారా చేయొచ్చు. సో కమాండ్ అంటే క్యాట్ కమాండ్ కానీ లేదా ఎకో కమాండ్ కానీ వాడతాం. ఆర్ ఎల్స్ ఎడిటర్ అయితే VIM ఎడిటర్, నానో ఎడిటర్స్ అని చెప్పేసి ఉంటాయి, అవి నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. VIM ఎడిటర్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. సో ఇవాళ కమాండ్ ద్వారా ఒక ఫైల్లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుందాం. సో జనరల్గా క్యాట్ కమాండ్ అనేది ఒక ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి లేదా ఒక ఫైల్లో డేటాని ఇన్సర్ట్ చేయడానికి వాడతాం. సో క్యాట్ అని చెప్పి క్లౌడ్ ఇస్తున్నా, చూడండి నాకు ఆ ఫైల్లో ఎటువంటి డేటా లేదు. క్యాట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ద డేటా ఇన్ ఏ ఫైల్. సో ఇదే కమాండ్ యూజ్ చేసుకొని ఫైల్లో డేటా ఇన్సర్ట్ చేయాలి అంటే క్యాట్ గ్రేటర్ దెన్ ఆ ఫైల్ నేమ్ ఇవ్వండి. సో ఎంటర్ ఇస్తే ఇక్కడ నుంచి మీరు డేటా ఎంటర్ చేయొచ్చు. వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఛానల్. సో ఇలా మీరు డేటా ఎంటర్ చేసిన తర్వాత మీరు దీన్ని సేవ్ చేయాలి అంటే Ctrl D యూజ్ చేయండి. Ctrl D యూజ్ చేస్తే డేటా అనేది సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను క్యాట్ క్లౌడ్ అని చెప్పేసి ఇస్తే డేటా నేను ఇక్కడ చదవగలుగుతున్నాను. సో క్యాట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ద డేటా ఇన్ ఏ ఫైల్. ఒక ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయొచ్చు క్యాట్ కమాండ్ ద్వారా. అదే మీరు డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే క్యాట్ గ్రేటర్ దాన్ ఇస్తాం. సి, నేను ఫస్ట్ టైం డేటాని ఇన్సర్ట్ చేశాను కాబట్టి సింగిల్ గ్రేటర్ దాన్ ఇచ్చానండి. ఇక్కడ ఫస్ట్ టైం డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను కాబట్టి సింగిల్ గ్రేటర్ దాన్. ఒకవేళ మీరు సెకండ్ టైం డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే డబుల్ గ్రేటర్ దాన్ ఇవ్వాలి. క్యాట్ డబుల్ గ్రేటర్ దాన్
మీరు ఏ ఫైల్లో అయితే డేటాను ఇన్సర్ట్ చెయ్యాలి అనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్ ఇవ్వండి. సో దిస్ ఈజ్ లైనక్స్ సిరీస్ పార్ట్ 2 అని చెప్పి డేటాను ఎంటర్ చేసి సేవ్ చేయడానికి కంట్రోల్ డి యూజ్ చేయండి. సేవ్ అయిపోతుంది. స్క్రీన్ మొత్తం క్లియర్ చేసేసి, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లౌడ్ అనే ఒక ఫైల్లో మొత్తం ఇంతకుముందు ఫస్ట్ టైం పెట్టిన డేటా ఉంది, సెకండ్ టైం పెట్టిన డేటా కూడా ఉంది. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు అపెండ్ సమ్ మోర్ డేటా, ఇంకొంచెం డేటాని నేను అపెండ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ టైం కాబట్టి సింగిల్ గ్రేటర్ దాన్ యూజ్ చేశాను, సెకండ్ టైం కాబట్టి డబుల్ గ్రేటర్ దాన్ యూజ్ చేశాను, మరి థర్డ్ టైంకి ట్రిపుల్ గ్రేటర్ దాన్ యూజ్ చేస్తామా సార్ అంటే నో, దట్ ఈస్ బ్లండర్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే డేటాని మనం అపెండ్ చేయాలి అంటే డబుల్ గ్రేటర్ దాన్ని వాడతాం. ఫస్ట్ టైం అయితే సింగిల్ గ్రేటర్ దాన్, ఆ తర్వాత నుంచి మనం డేటాని ఎన్నిసార్లు ఎంటర్ చేయాలి అన్నా, ఒక ఫైల్లో డేటాని మనం అపెండ్ చేయాలి అన్నా డబుల్ గ్రేటర్ దాన్ని వాడతాం అండి. డబుల్ గ్రేటర్ దాన్ ఫైల్ నేమ్ ఇవ్వండి. దిస్ ఈజ్ ఫైల్ కమాండ్స్. వీఆర్ లర్నింగ్ ఫైల్ కమాండ్స్ టుడే. సో అని చెప్పి డేటాని సేవ్ చేయండి. సో ఇప్పుడు డేటా చూద్దాం. క్యాట్ క్లౌడ్ ఇస్తే మొత్తం ఫుల్ డేటా ఉంది చూడండి. ఫస్ట్ యాడ్ చేసిన డేటా ఉంది, సెకండ్ టైం యాడ్ చేసిన డేటా, యాజ్ వెల్ యాజ్ థర్డ్ టైం యాడ్ చేసిన డేటా కూడా ఉంది. సో ఒకవేళ సింగిల్ గ్రేటర్ దాన్ ఇస్తే ఏం జరుగుతుంది? ఇన్స్టెడ్ ఆఫ్ డబుల్ గ్రేటర్ దాన్ నేను సింగిల్ గ్రేటర్ దాన్ ఇస్తే ఏం జరుగుతుందో చెప్తాను. ఓకే, మై నేమ్ ఈజ్ AWS అని చెప్పేసి ఇచ్చారు. సో ఇప్పుడు సింగిల్ గ్రేటర్ దాన్ ఇవ్వటం వల్ల డేటా అనేది ఓవర్ రైట్ అయిపోతుంది అనమాట. అంటే ఓల్డ్ డేటా ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా డిలీట్ అయిపోయి మనకి న్యూ డేటా మాత్రమే ఉంటుంది. చూపిస్తాను ఇక్కడ. సపోజ్ ఇఫ్ వీ యూజ్ క్యాట్ క్లౌడ్, క్యాట్ అనే ఒక కమాండ్ ఫైల్లో డేటాని రీడ్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పాను. అండ్ చూడండి, రీసెంట్గా యాడ్ చేసిన డేటా మాత్రమే ఉంది. ఇంతకుముందు వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఛానల్, లైనక్స్ సిరీస్ పార్ట్ 2 ఈ డేటా అంతా కూడా పోయింది. బికాస్ మనం ఎప్పుడైనా సింగిల్ గ్రేటర్ దాన్ యూజ్ చేస్తే డేటా అనేది ఓవర్ రైట్ అయిపోతుంది. అంటే మనకున్న ఓల్డ్ డేటా ఏదైతే ఉందో ఆ ఓల్డ్ డేటా డిలీట్ అయిపోయి న్యూ డేటా మాత్రమే ఉంటుందన్నమాట సింగిల్ గ్రేటర్ దాన్ వాడితే. అదే మీరు డబుల్ గ్రేటర్ దాన్ యూజ్ చేశారనుకోండి, ఇంతకుముందు ఓల్డ్ డేటా ఉన్నా సరే అదేం ఓవర్ రైట్ అవ్వదు, ఓల్డ్ ప్లస్ న్యూ డేటా రెండూ ఉంటాయన్నమాట, అదే డిఫరెన్స్. సో ఇలా క్యాట్ కమాండ్ ద్వారా మనం ఫైల్లో డేటాని అయితే ఎడిట్ చేసుకోవచ్చు, ఐ మీన్ లైక్ డేటాని యాడ్ చేసుకోవచ్చు. కానీ ఫైల్లో డేటాని మాడిఫై చేయడం కుదరదండి. మీరు మధ్యలో ఏదైనా సెకండ్ లైన్లో అయినా లేదా థర్డ్ లైన్లో అయినా మీరు డేటాని మాడిఫై చేద్దాము అంటే అది క్యాట్ ద్వారా పాసిబుల్ కాదు. క్యాట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు ఓన్లీ అపెండ్ ది డేటా, డేటాను అపెండ్ చేయడానికి మాత్రమే వాడతాం. మాడిఫై చేయాలి అంటే లైనక్స్లో ఎడిటర్స్ ఉంటాయన్నమాట, విఐఎం ఎడిటర్, నానో ఎడిటర్ అని చెప్పి. అది నేను మీకు అప్కమింగ్ క్లాసెస్లో చెప్తాను దాని గురించి, అప్కమింగ్ వీడియోస్లో. సో ముందైతే ఇవాళ కాపీ కమాండ్ మూవ్ కమాండ్స్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకుందాం. నా అల్టిమేట్ ఏమిటంటే ఇక్కడ చూడండి, లైక్ క్లౌడ్ అని చెప్పేసి ఒక ఫైల్ ఉంది, అండ్ దిస్ ఫైల్ హ్యాస్ సమ్ డేటా. ఈ ఫైల్లో ఒక లైన్ ఆఫ్ డేటా ఉందన్నమాట. సో నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నా, టచ్ అని చెప్పి ద ఫైల్ నేమ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ యాజ్ టీసీఎస్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు క్లౌడ్ అనే ఒక ఫైల్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తం కూడా నాకు టీసీఎస్ అనే ఒక ఫైల్ లోపలికి కాపీ అవ్వాలి. వాట్ ఎవర్ ద డేటా దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్ క్లౌడ్ ఫైల్, ఐ వాంట్ టు కాపీ దట్ టు టీసీఎస్ ఫైల్. మరి ఎలా కాపీ చేస్తాం అంటే దానికి, సో దీనికి లైనక్స్లో కమాండ్ ఉందండి కాపీ చేయడానికి, సిపి కమాండ్ వాడతాం. సిపి ఈజ్ ఎ లైనక్స్ కమాండ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కాపీ ది ఫైల్స్. ఫైల్స్ని లేదా డేటాని ఫోల్డర్స్ని కాపీ చేయడానికి మనం సిపి అనే ఒక కమాండ్ అయితే వాడతాం అనమాట. దీనికి ఒక సింటాక్స్ ఉంది యాక్చువల్లీ. మనం కాపీ కమాండ్ వాడాలి అంటే దెర్ ఈస్ ఎ సింటాక్స్. సో ఏంటంటే ఆ సింటాక్స్, సిపి సోర్స్ డెస్టినేషన్. సో సోర్స్ అంటే ఏ ఫైల్లో అయితే మనకి డేటా ఉంది, డెస్టినేషన్ అంటే ఏ ఫైల్ లోపలికి మీరు కాపీ చేయాలనుకుంటున్నారో అది. సో దీని ప్రకారంగా ఈ సింటాక్స్ని యూజ్ చేసుకొని, ఈ సింటాక్స్ని యూజ్ చేసుకొని క్లౌడ్లో ఉన్న డేటా మొత్తం కూడా టీసీఎస్కి కాపీ అవ్వడానికి కమాండ్ రాద్దాం. సో ఇక్కడ సిపి కమాండ్ యూజ్ చేస్తున్నాను, అండ్ సోర్స్ అంటే ఏ ఫైల్లో అయితే నాకు డేటా ఉందో ఆ ఫైల్ని. నాకు డేటా మొత్తం కూడా క్లౌడ్ అనే ఒక ఫైల్లో ఉంది.
సో ఇక్కడ ఉన్న డేటాను నేను ఏ ఫైల్ లోపల కాపీ చేసుకుందాం అనుకుంటున్నా, టీసీఎస్. సో అది నాకు డెస్టినేషన్ అవుతుంది అనమాట, టీసీఎస్ అనే ఒక ఫైల్. సో క్లౌడ్లో ఉన్న ఏదైతే డేటా ఉందో అది నాకు టీసీఎస్ లోపలికి కాపీ అవ్వమని చెప్పేసి చెప్పాను. సో ఇక్కడ నేను ఎంటర్ ఇస్తే టీసీఎస్లో డేటా ఉంటే అది ఓవర్ రైట్ చేయనా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. యూజువల్లీ మనకి టీసీఎస్ అనే ఒక ఫైల్లో అసలు డేటానే లేదు. ఇక్కడ చూడవచ్చు మీరు, టీసీఎస్ అనే ఒక ఫైల్కి జీరో ఉందా? సో జీరో ఉంది అంటే దెర్ ఈజ్ నో డేటా. సో ఇక్కడ 19 ఉంది అంటే, సో 19 క్యారెక్టర్స్ ఆఫ్ డేటా అనేది క్లౌడ్లో ఉందని చెప్పి మెయిన్. అయితే ఇక్కడ టీసీఎస్ అనే ఒక డేటా, సారీ టీసీఎస్ అనే ఒక ఫైల్లో డేటా ఏం లేదు, ఒకవేళ ఉంటే ఓవర్ రైట్ చేయనా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ ఇవ్వండి, ఎస్ ఇచ్చేసాను. సో చూడండి, ఇంతకుముందు టీసీఎస్ అనే ఒక ఫైల్లో జీరో క్యారెక్టర్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు క్లౌడ్లో ఉన్న ఏవైతే 19 క్యారెక్టర్స్ ఆఫ్ డేటా ఉందో అది మొత్తం కూడా టీసీఎస్ ఫైల్ లోపలికి వచ్చేసింది. సో ఇఫ్ ఐ యూస్ క్యాట్ టీసీఎస్ ద డేటా ఈజ్ దేర్. సో ఇదండి డేటా. నెక్స్ట్, సో లెట్స్ గో విత్ వన్ మోర్ ఎగ్జాంపుల్. టచ్ ఇన్ఫోసిస్. సో టచ్ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను. ఎస్, ఇన్ఫోసిస్ అనే ఒక ఫైల్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు క్లౌడ్ అనే ఒక ఫైల్లో ఉన్న డేటా నాకు ఇన్ఫోసిస్ లోపలికి కాపీ అవ్వాలి అంటే సిపి క్లౌడ్ ఇన్ఫోసిస్, క్లౌడ్లో ఉన్న డేటా మొత్తం ఇన్ఫోసిస్కి కాపీ అవ్వాలి. సో ఇన్ఫోసిస్లో ఏదైనా డేటా ఉంటే దాన్ని ఓవర్ రైట్ చేయనా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ ఇవ్వండి. ఓవర్ రైట్ అయిపోయి ఇప్పుడు క్లౌడ్లో ఉన్న డేటా అనేది మనకి ఇన్ఫోసిస్ అనే ఒక ఫైల్ లోపల కూడా వచ్చింది. చూడండి, ద సేమ్ డేటా. ఇక్కడ మనందరికీ ఒక డౌట్ వస్తుంది, సార్ ఇన్ఫోసిస్ అనేది ఫైల్ ఖాళీగా ఉంది కాబట్టి మనం జనరల్గా కాపీ చేసుకోగలిగాం. ఒకవేళ ఇన్ఫోసిస్లో డేటా ఉండి నాకు క్లౌడ్లో ఉన్న డేటా కూడా కావాలి అంటే ఎలా? చాలా జాగ్రత్తగా వినండి. సో జస్ట్ అస్యూమ్ దట్ ఐ హ్యావ్ టూ ఫైల్స్ హియర్. సో ఈ ఫైల్ నేమ్ ఏబిసి అని చెప్పేసి అనుకుందాం, అండ్ దీనిలో కొంచెం డేటా ఉంది, ఏ దిస్ ఈజ్ ఏబిసి అని చెప్పేసి, అండ్ ఇంకొక ఫైల్ ఉంది. సో ఇది వచ్చేసరికి ఈ ఫైల్ నేమ్ ఎక్స్వైజెడ్ అనుకుందాం. ఫైల్ నేమ్ ఈజ్ ఎక్స్వైజెడ్. సో దీనిలో కొంచెం డేటా ఉంది, దిస్ ఈజ్ లైనక్స్ అంటే. సో నా అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఇక్కడ ఏబిసి అనే ఒక ఫైల్లో ఏదైతే డేటా ఉందో అది మొత్తం ఎక్స్వైజెడ్కి కాపీ అవ్వాలి. సో జనరల్గా దీనికి నేను కమాండ్ ఏం చెప్పాను, సిపి ఏబిసి ఎక్స్వైజెడ్ అని ఇస్తాను. సో ఇలా ఇచ్చినప్పుడు ఎక్స్వైజెడ్లో ఉన్న డేటాని ఓవర్ రైట్ చేయనా అని చెప్పేసి అడుగుతుంది. సో ఇప్పుడు నేను ఎస్ అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, ఏం జరుగుతుంది, ఈ లైనెక్స్ దిస్ ఈజ్ లైనెక్స్ అని చెప్పి ఏదైతే డేటా ఉందో ఈ డేటా మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది, ఓవర్ రైట్ అవుతుంది. ఈ డేటా డిలీట్ అయిపోయి ఓన్లీ ఈ డేటా మాత్రమే ఇక్కడ కాపీ అవుతుంది అనమాట. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి, ఎక్స్వైజెడ్లో ఉన్న డేటా అలానే ఉండాలి, అండ్ అదేవిధంగా ఏబిసిలో ఉన్న డేటా ఇక్కడికి రావాలి, మొత్తం 2 లైన్స్ ఆఫ్ డేటా అనేది ఇక్కడికి రావాలి, అది నా ఎయిమ్. సో మరి అది ఎలా చేయాలో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నా, క్యాట్ గ్రేటర్ దాన్. సో జనరల్గా ఫైల్లో డేటాని ఇన్సర్ట్ చేయాలంటే ఇదే కమాండ్ వాడతాం కదా. సో ద ఫైల్ నేమ్ ఈజ్, ఐమ్ గోయింగ్ టు టేక్ ముస్తఫా అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఫైల్ ముస్తఫా అనే ఒక ఫైల్ లేదు కదా సార్ అంటే ఏం పర్లేదండి, ఫైల్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. మై నేమ్ ఈజ్ ముస్తఫా, ఐమ్ ఏ డెవఆప్స్ ట్రైనర్. సో ఇలా నేను కొంచెం డేటాను పెట్టాను, అండ్ క్యాట్ ముస్తఫా అని చెప్పేసి దీనిలో డేటా ఉంది. అదేవిధంగా క్యాట్ క్లౌడ్ అని చెప్పేసి ఇవ్వండి, దీనిలో కూడా కొంచెం డేటా ఉంది. సో ఇప్పుడు ముస్తఫా అనే ఒక ఫైల్లో ఏదైతే డేటా ఉందో అది నాకు క్లౌడ్ అనే ఒక ఫైల్ లోపలికి కూడా రావాలి, కానీ ఈ క్లౌడ్లో ఉన్న డేటా అనేది డిలీట్ అవ్వకూడదు. సో యూస్ సిపి కమాండ్ యూజ్ చేస్తే ఓవర్ రైట్ చేయనా అని అడుగుతుంది, అందుకని దీనికి క్యాట్ కమాండ్ వాడండి, క్యాట్. సో ముస్తఫా అనే ఒక ఫైల్లో ఉన్న డేటా మొత్తం కూడా నాకు క్లౌడ్ అనే ఒక ఫైల్ లోపలికి వెళ్ళాలి. క్యాట్ సోర్స్ ఫైల్ అపెండ్, డబుల్ గ్రేటర్ దాన్ అంటే అపెండ్, విచ్ మీన్స్ వీఆర్ యాడింగ్ ద డేటా క్లౌడ్. సో అంటే ఈ క్లౌడ్ అనే ఒక ఫైల్ లోపలికి వెళ్ళాలి, ముస్తఫాలో ఉన్న డేటా మొత్తం క్లౌడ్ అనే ఒక ఫైల్ లోపలికి వెళ్ళాలి, అది కూడా ఓవర్ రైట్ అవ్వకుండా. సో ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ క్యాట్ క్లౌడ్ ఇస్తుంటే చూడండి, హే మై నేమ్ ఈస్ ముస్తఫా, ఐ యామ్ ఎ డెవఆప్స్ ట్రైనర్, అంటే ముస్తఫా అనే ఒక ఫైల్లో ఉన్న డేటా వచ్చింది,
క్లౌడ్లో ఉన్న డేటా కూడా అలానే ఉంది, మొత్తం 2 ఫైల్స్లో ఉన్న డేటా వస్తుంది అనమాట. మీకు ఓవర్ రైట్ చెయ్యకుండా కాపీ అవ్వాలి అంటే క్యాట్ సోర్స్ డబుల్ గ్రేటర్ దాన్ డెస్టినేషన్, ఇది అదే. మీకు ఓవర్ రైట్ అవ్వాలి అంటే సిపి సోర్స్ డెస్టినేషన్, ఈ కమాండ్ వాడతామండి. నెక్స్ట్, సో జనరల్గా సిపి కమాండ్ అనేది మనకి ఇలా కూడా వర్క్ అవుతుంది. సపోజ్ సిపి ముస్తఫా అనే ఒక ఫైల్ని, ఈ ఫైల్లో ఉన్న డేటా మొత్తం కూడా నేను విప్రో అని చెప్పేసి ఒక ఫైల్ లోపల కాపీ అవ్వాలి అని చెప్పేసి ఇచ్చా. జనరల్గా ఇక్కడ నాకు విప్రో అనే ఒక ఫైలే లేదు మీరు చూసినట్లయితే. సో మరి కాపీ అవుతుందంటే అఫ్ కోర్స్ దిస్ కమాండ్ విల్ వర్క్, ఈ కమాండ్ వర్క్ అవుతుందండి. సో ఫైల్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది, ఇంతకుముందు విప్రో అనే ఒక ఫైలే లేదు బట్ ఇప్పుడు క్రియేట్ అయింది చూడండి. ఎప్పుడైతే సిపి కమాండ్ ఇచ్చానో అది ఏం జరుగుతుందంటే అసలు డెస్టినేషన్ అనే ఒక ఫైల్ ఉందా లేదా, ఈ డెస్టినేషన్లో విప్రో ఇచ్చాను కదా ఈ ఫైల్ ఉందా లేదా చూసుకుంటుంది. ఒకవేళ ఫైల్ ఉందనుకోండి ఓవర్ రైట్ చేయనా అని అడుగుతుంది, లేకపోతే ఫైల్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయి అప్పుడు కాపీ జరుగుతుంది అనమాట. సో ఇలా వర్క్ అవుతుంది. సో కాపీ కమాండ్ చూసాం కదా ఎలా వర్క్ అవుతుంది అని. లెట్స్ గో టు ద మూవ్ కమాండ్. మూవ్ అనే ఒక కమాండ్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. జనరల్గా కాపీకి మూవ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, కాపీ చేసినప్పుడు సోర్స్ ఫైల్లో డేటా ఉంటుంది, డెస్టినేషన్ ఫైల్లో కూడా డేటా ఉంటుంది. బట్ మూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సోర్స్ ఫైల్లో డేటా అనేది డిలీట్ అయిపోయి డెస్టినేషన్ ఫైల్లో మాత్రమే ఉంటుందన్నమాట. యాజ్ వీ కెన్ సీ హియర్ ఇన్ఫోసిస్ అనే ఒక ఫైల్లో కొంచెం డేటా ఉంది. సో లెట్ మీ క్రియేట్ వన్ ఫైల్ టచ్ గూగుల్, గూగుల్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఇన్ఫోసిస్ అనే ఒక ఫైల్లో ఉన్న డేటా మొత్తం కూడా గూగుల్ అనే ఒక ఫైల్ లోపలికి మూవ్ అవ్వాలి. మూవ్ ఇన్ఫోసిస్ గూగుల్ ఇచ్చేస్తాను. సో గూగుల్ ఓవర్ రైట్ చేయనా, వై ఇవ్వండి, ఎస్. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇన్ఫోసిస్ అనేది డిలీట్ అయిపోయింది, ఎందుకంటే నేను చెప్పాను సోర్స్ అనేది డిలీట్ అవుతుందని. ఇంతకుముందు ఇన్ఫోసిస్ ఉండే బట్ ఇప్పుడు డిలీట్ అయిపోయింది. క్యాట్ గూగుల్ ఇవ్వండి, ఆ డేటా మొత్తం కూడా గూగుల్ అనే ఒక ఫైల్ లోపలికి వచ్చింది ఇలా. సో ఇప్పుడు నేను మూవ్ గూగుల్ అమెజాన్ అని చెప్పేసి ఇస్తాను. జనరల్గా నాకు ఇక్కడ అమెజాన్ అనే ఒక ఫైల్ లేదు కానీ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది చూడండి. మూవ్ కమాండ్ ఇస్తే గూగుల్ అనే ఒక ఫైల్ డిలీట్ అయిపోయి అమెజాన్ అనే ఒక ఫైల్ క్రియేట్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే మూవ్ కమాండ్ అనేది మనకి రీనేమ్ లాగా వర్క్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ చూడండి నేను మూవ్ క్లౌడ్, క్లౌడ్లో ఉన్న ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం కూడా నాకు AWS అనే ఒక ఫైల్ లోపలికి మూవ్ అవ్వాలి అని కమాండ్ పాస్ చేశాను. క్లౌడ్లో ఉన్న డేటా మొత్తం AWS అనే ఒక ఫైల్ లోపలికి వెళ్ళాలి అని చెప్పి మూవ్ చేశాను. సో మూవ్ చేసినప్పుడు సోర్స్ డిలీట్ అవుతుంది, అంటే క్లౌడ్ అనే ఒక ఫైల్ డిలీట్ అయిపోయింది అనమాట. ఏ ఫైల్ క్రియేట్ అయింది? AWS. చూడండి AWS. సో సింపుల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లౌడ్లో ఏదైతే డేటా ఉందో AWSలో కూడా అదే డేటా ఉంది, బట్ ఏం మారింది ఇక్కడ? ఫైల్ నేమ్. ఇంతకుముందు క్లౌడ్ ఉండేది బట్ ఇప్పుడు AWS ఉంది, ఓన్లీ ఫైల్ నేమ్ మారుతుందండి, లోపల కంటెంట్ అంతా సేమ్ అనమాట. సో మీరు ఒకవేళ ఫైల్ని రీనేమ్ చేయాలన్నా ఇదే కమాండ్ యూస్ చేస్తాం మనం. చూడండి ఎంవీ AWS ఉంది కదా, దీన్ని ఏజ్యూర్ లాగా రీనేమ్ చేస్తాను. ఏజ్యూర్ అనే ఒక ఫైల్ క్రియేట్ అయిపోయింది అండ్ AWSలో ఉన్న డేటా మొత్తం కూడా ఏజ్యూర్ అనే ఒక ఫైల్ లోపలికి వచ్చేసింది అనమాట ఇలా. సో మనకి మూవ్ అండ్ ఇంకా కాపీ కమాండ్స్ అనేవి ఇలా వర్క్ అవుతాయి. సో జనరల్గా ఇంతవరకు చెప్పుకున్న వాటిలో బాగానే ఉంది ఓకే, బట్ ఈ ఫైల్స్ని ఒక ఫోల్డర్ లోపలికి ఎలా మూవ్ చేయాలో తెలుసుకుందాం. సో మనం ఒక ఫైల్ని ఒక ఫోల్డర్కి మూవ్ చేయాలి అంటే ఎంవి కమాండ్ వాడతాం. ఎంవి ఇచ్చి అమెజాన్ అనే ఒక ఫైల్ని డెవాప్స్ అనే ఒక ఫోల్డర్ లోపలికి మూవ్ చేస్తున్నాం. సోర్స్ అండ్ డెస్టినేషన్ సేమ్ సింటాక్స్. సో చూద్దాం ఇక్కడ చూడండి, అమెజాన్ అనే ఒక ఫైల్ డిలీట్ అయిపోయింది, ఎక్కడ ఉంటుంది అది? డెవాప్స్ ఫోల్డర్. సో డెవాప్స్ అనే ఒక ఫోల్డర్ లోపల ఆ ఫైల్ ఉందా లేదా తెలుసుకోవాలి అంటే ఎల్ఎల్ డెవాప్స్ అని చెప్పేసి ఇవ్వండి. ఎల్ఎల్ డెవాప్స్ అంటే వీఆర్ లిస్టింగ్ ది ఫోల్డర్. జనరల్గా ఎల్ఎల్ అంటే లిస్ట్ చూడటానికి వాడతాం కదా, ఇక్కడ డెవాప్స్ అనే ఒక ఫోల్డర్ లోపల ఉన్న లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అన్నీ చూడాలి అంటే ఎల్ఎల్ వాడతాం. చూడండి డెవాప్స్ అనే ఒక ఫోల్డర్ లోపల అమెజాన్ అనే ఒక ఫైల్ ఉందంట. సో మూవ్ అంటే సింగిల్ ఫైల్ వరకు మూవ్ చేయడం ఓకే, బట్ మల్టిపుల్ ఫైల్స్ మూవ్ చేయాలి అంటే ఎంవి ఏజ్యూర్ ముస్తఫా
డెవఆప్స్ ఇలా ఇవ్వండి. సో ఇక్కడ జనరల్గా సింటాక్స్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఎన్ని వర్డ్స్ ఇస్తే అవన్నీ కూడా సోర్స్ కింద వెళ్ళిపోతాయి, బట్ లాస్ట్ది ఒకటి మాత్రం డెస్టినేషన్ లాగా రీచ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక 10 ఫైల్స్ ఉన్నాయి, ఈ 10 ఫైల్స్ మొత్తాన్ని మీరు ఒక ఫోల్డర్ లోపలికి మూవ్ చేయాలి అంటే 10 ఫైల్ నేమ్స్ ఇవ్వచ్చు, ఇచ్చి లాస్ట్ది మాత్రం ఫోల్డర్ నేమ్ ఇవ్వండి. లాస్ట్ వన్ షుడ్ బి ద డెస్టినేషన్, మీరు ఎక్కడికైతే మూవ్ చేయాలనుకుంటున్నారో అది. సో నేను ఈ 2 ఫైల్ నేమ్స్ ఇచ్చి లాస్ట్లో డెస్టినేషన్ ఇచ్చాను. అండ్ సి ఎల్ఎల్ ఇస్తున్న ఈ 2 ఫైల్స్ ఏహ్యూర్ అండ్ ముస్తఫా అనేవి నాకు ఇక్కడ డిలీట్ అయిపోయాయి. డెవాప్స్లో ఉన్నాయో లేదో చూద్దాం. ఎల్ఎల్ డెవాప్స్ ఇవ్వండి, లిస్ట్ ఆఫ్ డెవాప్స్ ఫైల్స్. చూడండి ఇక్కడికి మూవ్ అయిపోయాయి అనమాట. ఒకవేళ కాపీ చేయాలి అంటే సిపి టీసీఎస్ విప్రో ఈ 2 ఫైల్స్ని డెవాప్స్ అనొక ఫోల్డర్ లోపలికి నేను మూవ్ చేస్తూ ఐ మీన్ కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసినప్పుడు మనకి సోర్స్ ఫైల్స్ ఇలానే ఉంటాయి, డెస్టినేషన్లో కూడా ఉంటాయి. సో నేను ఇప్పుడు ఎల్ఎల్ డెవాప్స్ ఇస్తాను. చూడండి ఇక్కడ టీసీఎస్ అండ్ ఇంకా విప్రో ఈ 2 ఫైల్స్ కూడా మనకి డెవాప్స్ అనొక ఫోల్డర్ లోపలికి కాపీ అయిపోయాయి అనమాట. సో ఇలా ఫైల్స్ని మనం ఫోల్డర్స్ లోపలికి కాపీ చేసుకుంటాం యాక్చువల్లీ. అయితే అసలు ఆ ఫోల్డర్ లోపలికి ఎలా వెళ్తాం? ఇప్పుడు ఫోల్డర్ లోపలికి వెళ్లకుండా ఆ ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ చూడాలి అంటే ఎల్ఎల్ కమాండ్ యూజ్ చేసాం, రైట్? ఎల్ఎల్ అని ఫోల్డర్ ఇచ్చాం. కానీ అసలు ఈ ఫోల్డర్ లోపలికి ఎలా వెళ్ళాలి, అక్కడున్న ఫైల్స్ని వేరే వేరే చోటకి ఎక్కడ కాపీ చేయాలి, అది తెలుసుకుందామండి. జనరల్గా లైనిక్స్లో మనం ఫోల్డర్స్ అనకూడదు, డైరెక్టరీస్ అని చెప్పేసి అంటామని చెప్పేసి చెప్పాను కదా. సో ప్రజెంట్ మనం రూట్ అనే ఒక డైరెక్టరీలో ఉన్నాం. ప్రజెంట్ రూట్ డైరెక్టరీలో ఉన్నాం. మనకు ఎలా తెలుస్తుంది సార్ ప్రజెంట్ మనం ఏ డైరెక్టరీలో ఉన్నామో తెలుసుకోవాలి అంటే పీడబ్ల్యూడి ఇవ్వండి. పీడబ్ల్యూడి ఇస్తే ప్రజెంట్ మనం ఏ డైరెక్టరీలో అయితే ఉన్నామో ఆ డైరెక్టరీ ప్రింట్ అవుతుంది. పీడబ్ల్యూడి అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, లేదా కొంతమంది ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ అని కూడా అంటారు, రెండు ఒకటేనండి. ఎయిదర్ వీ కెన్ యూస్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఆర్ ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. సో యూజువల్లీ నేనైతే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని చెప్పేసి అంటాను. రూట్ డైరెక్టరీలో ఉన్నాం కదా, ఇప్పుడు రూట్ అనే ఒక డైరెక్టరీ నుంచి నేను డెవోప్స్ అనే ఒక డైరెక్టరీకి చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. సో దానికి నేను యూజ్ చేసే కమాండ్ సిడి. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. రూట్ అనే ఒక డైరెక్టరీ నుంచి డెవోప్స్ అనే ఒక డైరెక్టరీకి నేను చేంజ్ అవ్వాలి. సో దానికి యూజ్ చేసే కమాండ్ సిడి అని చెప్పి ఆ ఫోల్డర్ నేమ్ ఇవ్వండి. చూడండి ఇంతకుముందు రూట్ డైరెక్టరీలో ఉన్నాం, ఇప్పుడేమో డెవాప్స్ అనే ఒక డైరెక్టరీలో ఉన్నాం. అండ్ ఇక్కడ మనకి ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ సిడి. ఈ డైరెక్టరీస్ చేంజ్ చేయడంలో చాలా కమాండ్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు డెవాప్స్ అనే ఒక డైరెక్టరీ ఉంది కదా, ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం, ఫోల్డర్ 1. ఈ ఫోల్డర్ 1 లోపలికి వెళ్ళాలి అంటే సిడి స్పేస్ ఫోల్డర్ 1 చేంజ్ డైరెక్టరీ. ప్రజెంట్ నేను డెవాప్స్ అనే ఒక డైరెక్టరీ నుంచి ఫోల్డర్ 1 అనే ఒక డైరెక్టరీకి చేంజ్ అవుతున్నాను అనమాట. ఫోల్డర్ 1లో ఉన్నాను. సో ఇక్కడ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా, ఎంకేడిఐఆర్ ఫోల్డర్ 2. సో ఇప్పుడు ఫోల్డర్ 2కి వెళ్దాం, సిడి ఫోల్డర్ 2 అండ్ ఎంకేడిఐఆర్ ఫోల్డర్ 3. ఈ ఫోల్డర్ 3 లోపల కూడా వెళ్దాం, సిడి ఫోల్డర్ 3 అండ్ ఎంకేడిఐఆర్ ఫోల్డర్ 4, సిడి ఫోల్డర్ 4. ఇలా నాకు కావాల్సిన ఫోల్డర్స్ అన్నీ నేను క్రియేట్ చేసుకొని దాని లోపలికి వచ్చాను. ప్రజెంట్ నేను ఏ ఫోల్డర్లో ఉన్నానో తెలుసుకోవాలి అంటే పీడబ్ల్యూడి ఇవ్వాలి, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. చూడండి ఇక్కడ ఫస్ట్ రూట్ అనే ఒక డైరెక్టరీలో నేను డెవాప్స్ అనే ఒక డైరెక్టరీని క్రియేట్ చేశానంట. ఈ డెవాప్స్ లోపల ఫోల్డర్ 1 ఉంది, ఫోల్డర్ 1 అనే ఒక డైరెక్టరీలో ఫోల్డర్ 2, దాని లోపల ఫోల్డర్ 3 అండ్ లాస్ట్ ఫోల్డర్ 4. ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని లోపల ఇంకొకటి ఇలా ఉన్నాయన్నమాట. ఫోల్డర్ 1లో ఫోల్డర్ 2, ఫోల్డర్ 2లో ఫోల్డర్ 3, ఫోల్డర్ 3లో ఫోల్డర్ 4 ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పాత్ మొత్తాన్ని కాపీ చేసుకుంటా. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డైరెక్టరీ చేంజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని మనం మల్టిపుల్ వేస్లో చేంజ్ ఐ మీన్ చేంజ్ అవ్వచ్చు. సో ఇది మన ఎంటైర్ పాత్. ప్రజెంట్ నేను ఫోల్డర్ 4లో ఉన్నా, మన లైనిక్స్ మెషిన్లో నేను ఫోల్డర్ 4లో ఉన్నాను. సో నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా రూట్ అనే ఒక డైరెక్టరీకి వెళ్ళాలి అనుకుంటే, ఈ రూట్ డైరెక్టరీకి నేను వెళ్ళాలి అనుకుంటే దీనికి సిడి అనే ఒక కమాండ్ యూజ్ చేస్తాను.
సిడి కమాండ్ ఇస్తే ఎక్కడున్నా సరే డైరెక్ట్ గా రూట్ డైరెక్టరీకి వెళ్ళిపోతాం. ఇట్ డజంట్ మ్యాటర్ మీరు ఒక లైనక్స్ లో ఎక్కడున్నా సరే సిడి ఇస్తే మాత్రం ఆ రూట్ డైరెక్టరీకి వెళ్ళిపోతాం అనమాట. సో నేను ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ అక్కడికే వెళ్దాం అనుకుంటున్నాను. జనరల్గా నేను రూట్ అనే ఒక డైరెక్టరీకి ఎక్కడి నుంచి వచ్చాను, ఫోల్డర్ 4 నుంచే కదా ఇందాక రూట్ డైరెక్టరీకి వచ్చింది. ఎస్ నేను మళ్ళీ అదే డైరెక్టరీకి వెళ్దాం అనుకుంటున్నాను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి. సో వెళ్ళాలి అంటే దానికి సిడి స్పేస్ హైఫన్ యూస్ చేస్తాం. సిడి స్పేస్ హైఫన్ యూస్ చేస్తే ఎక్కడి నుంచి అయితే నేను వచ్చానో నేను అక్కడికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాను అనమాట ఆ ఫోల్డర్కి. అలా కాకుండా నేను ఒక స్టెప్ బ్యాక్కి రావాలనుకుంటున్నాను ఇప్పుడు. అంటే లైక్ ఫోల్డర్ 4 నుంచి ఫోల్డర్ 3కి, ఫోల్డర్ 3 నుంచి ఫోల్డర్ 2కి, అట్లా వన్ స్టెప్ బ్యాక్కి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. 4 నుంచి 3కి రావాలి అన్నా, లేదా ఫోల్డర్ 3 నుంచి ఫోల్డర్ 2కి రావాలన్నా, ఫోల్డర్ 2 నుంచి ఫోల్డర్ 1కి రావాలన్నా, ఇలా ఒక్క స్టెప్ అనేది మీరు బ్యాక్కి రావాలి అంటే దానికి సిడి స్పేస్ డాట్ డాట్ అనే ఒక కమాండ్ వాడతామండి. సో వి విల్ యూస్ సిడి స్పేస్ డాట్ డాట్ ఈ కమాండ్. డబుల్ డాట్ ఇవ్వాలి. ఈ కమాండ్ ఇస్తే ఒక వన్ ఫోల్డర్ బ్యాక్కి వెళ్తాం. అలా కాకుండా ఫోల్డర్ 4 నుంచి నేను ఫోల్డర్ 2కి వెళ్ళాలి, అంటే 2 ఫోల్డర్స్ బ్యాక్కి వెళ్ళాలి. 2 ఫోల్డర్స్ బ్యాక్కి వెళ్ళాలి అంటే సిడి స్పేస్ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్ ఇవ్వాలి 2 ఫోల్డర్స్ అయితే. అదే మీరు 3 ఫోల్డర్స్ బ్యాక్కి వెళ్ళాలి అంటే సిడి స్పేస్ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ ఇలా ఇవ్వాలన్నమాట. 4 ఫోల్డర్స్ అయితే 4 డాట్ డాట్స్ ఇవ్వాలి ఇలా. సో మళ్ళీ ఓవర్వ్యూ ఇస్తాను ఇక్కడ. మీరు ఎక్కడున్నా సరే డైరెక్ట్గా రూట్ డైరెక్టరీకి వెళ్ళాలి అంటే వి విల్ యూస్ సిడి. అలా కాకుండా ఒక వన్ ఫోల్డర్ బ్యాక్కి వెళ్ళాలి అంటే సిడి స్పేస్ డాట్ డాట్. ఒక 2-3 ఫోల్డర్స్ బ్యాక్కి వెళ్ళాలి అంటే డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ స్లాష్ ఇవి వాడతాం అన్నమాట. సో లెట్స్ డూ దిస్ ప్రాక్టికలీ. సో ప్రజెంట్ అయితే నేను ఈ పాత్రలో ఉన్నా. ఇక్కడ నుంచి డైరెక్ట్గా రూట్ డైరెక్టరీకి వెళ్ళాలి అంటే సిడి అని చెప్పేసి ఇవ్వమని చెప్పేసి అన్నా. సిడి ఎంటర్. చూడండి డైరెక్ట్గా రూట్ డైరెక్టరీకి వచ్చా. మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్దాం అనుకుంటున్నాను. సిడి స్పేస్ హైఫన్ ఇవ్వండి. చూడండి మళ్ళీ రూట్ నుంచి నేను డైరెక్ట్గా ఫోల్డర్ 4కి వచ్చానంట. ఇక్కడ చూపిస్తున్నారు ఫోల్డర్ 4లో ఉన్నామని. నెక్స్ట్ వన్ స్టెప్ బ్యాక్కి వెళ్ళాలి అంటే సిడి స్పేస్ డాట్ డాట్ ఇవ్వండి. ఫోల్డర్ 3 నుంచి ఫోల్డర్ 4 నుంచి ఫోల్డర్ 3కి వెళ్తాం. ఫ్రమ్ 4 to 3. చూడండి మళ్ళీ 3 నుంచి 2కి వెళ్ళాలి అంటే సిడి స్పేస్ డాట్ డాట్. ఒకవేళ 2 ఫోల్డర్స్ బ్యాక్ అంటే ఫోల్డర్ 1కి వెళ్ళాలి అంటే డాట్ డాట్. చూడండి 2 ఫోల్డర్స్ బ్యాక్ వచ్చా అంటే 3 నుంచి 2కి, 2 నుంచి 1కి వచ్చాను. మళ్ళీ ఇక్కడ నుంచి హోమ్ డైరెక్టరీకి వెళ్ళాలి అంటే సిడి ఇవ్వండి, రూట్ డైరెక్టరీకి వచ్చేసాను. సో ఇట్లా ఫోల్డర్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఒక 2 టాస్క్స్ ఇస్తాను. ఈ టూ టాస్క్స్ అనేవి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో వాటిని రివీల్ చేస్తా. ఆ టాస్క్ ఏంటంటే ఒక 2 ఫోల్డర్స్ క్రియేట్ చేయండి. ఇది ఫోల్డర్ 1 అనుకుందాం. సో ఇదేమో ఫోల్డర్ 2. సో ఈ ఫోల్డర్ 1లో నేను ఒక 3 ఫైల్స్ క్రియేట్ చేశాను. సో ఫోల్డర్ 1లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా ఫోల్డర్ 2 లోపలికి కాపీ అవ్వాలి. నా రిక్వైర్మెంట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ 2 ఫోల్డర్స్ కాల్డ్ AWS అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి, అదేవిధంగా Azure అనే ఒక ఫోల్డర్ కూడా క్రియేట్ చేయాలి. ఈ ఫోల్డర్ లోపల 3 ఫైల్స్ క్రియేట్ చేయండి. సో ఈ ఫోల్డర్ లోపల ఉన్న ఈ 3 ఫైల్స్ అనేవి ఈ ఫోల్డర్ లోపలికి కాపీ అవ్వాలి. అది కమాండ్, అది టాస్క్. సో ఇది ఒకసారి ట్రై చేయండి. దీనికి సంబంధించి లైక్ ఏదైతే ఆన్సర్ ఉందో అది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో రివీల్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ గ్రేట్ డే.